హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అనమాట. ఇవాళైతే నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేచాను. ముందు రోజు పనులు చేయడం కొంచెం బద్దకించాను. సో అందుకే ఇవాళ ఎర్లీగా లేచి, అంటే మామూలుగా 5:30కే లెగుస్తానులేండి, ఇవాళ ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే లేచి ఇల్లంతా క్లీన్ చేసి, అంటే ఇల్లంతా మాప్ పెట్టి కుమ్మం అంతా తుడిచి ముగ్గు పెట్టాను. చూసారు కదా, కొత్త ముగ్గు నేర్చుకున్నాను. సో కొత్త ముగ్గు అదంతా పెట్టాను అనమాట. దేవుడి దగ్గర అంతా కూడా ముందు రోజే క్లీన్ చేశాను. సో ఇల్లు మాత్రం ఇవాళ క్లీన్ చేశాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర నైవేద్యం కోసం పొంగల్ అయితే చేస్తున్నాను. అదే పరమాన్నం అనొచ్చు. పాలు వేసి చేస్తే పరమాన్నం, పాలు లేకుండా చేస్తే చక్కెర పొంగల్ అనమాట. సో పొంగల్ చేస్తున్నాను, అలాగే అదే పరమాన్నం చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పానకం. సో నాకు పానకం చాలా ఇష్టం అండి. సమ్మర్ కదా, సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా తాగుతూ ఉంటే బాగుంటుంది. అందుకే కొంచెం ఎక్కువ కలుపుతున్నాను. పానకం అందరికీ తెలిసిందే కదా, కాకపోతే నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తున్నాను అంతే. సో వాటర్లో బెల్లం వేసేసి కొంచెం సొంటి పొడి, అలాగే ఇలాయచీ ఒక 2-3 ఇలాయచీలని పైన తొక్క తీసేసి, ఓన్లీ ఆ లోపల ఉంటాయి కదా అవి అయితే వేశాను. అలాగే కొంచెం మిరియాల పొడి, సొంటి పొడి, మిరియాల పొడి, అలాగే ఇలాచీ అయితే వేస్తాను. కొంతమంది చాలా ఎక్కువ వేస్తారు, ఎక్కువ వేస్తే మరీ ఘాటుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అంత వేయలేదు, కొంచెమే వేసాను. లాస్ట్లో కొంచెం తులసాకులు వేస్తే బాగుంటుంది, అంటే ఖచ్చితంగా వేస్తారు, అందుకే వేశాను నేను కూడా. లైట్గా నిమ్మరసం పిండుంటే బాగుండేది, కాకపోతే మర్చిపోయాను, అంటే నిమ్మరసం పిండడం. సో పానకం చేసేసాను. అలాగే వడపప్పు కొంచెం నానబెట్టాను, అంటే పెసరపప్పుని కొంచెం నానబెట్టి అందులో ఒక చిన్న బెల్లం ముక్క అయితే పెట్టేశాను. పానకము వడపప్పు రెడీ అనమాట. సో ఇంక ఇవైతే పక్కన పెట్టేశాను. అలాగే ఇంకా పొంగలి అదే పరమాన్నం కూడా తయారైపోయింది. ఒక 3 విజిల్స్ వచ్చేస్తే బాగా మెత్తగా ఉడికిపోయింది. నేను ఎలా చేస్తానంటే బియ్యము పప్పు, అంటే ఒక కప్పు బియ్యం అనుకోండి, చిన్న కప్పే కొంచెమే చేశాను. ఒక కప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు కడిగేసి అందులో 1.5 కప్పు పాలు, 1.5 కప్పు వాటర్, అలాగ అంచనాగా వేసేస్తాను నేను. మామూలుగా అయితే 1:3 చొప్పున అట్లా వాటర్ వేసి ఉడికించుకున్నాను, 3 విజిల్స్ పెట్టేశాను. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కాచిన పాలు ఇంకొంచెం వేశాను, అంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా అని, అంటే చల్లారే కొద్ది ఇంకా టైట్గా అయిపోద్ది కదా అందుకని చెప్పి కొంచెం పాలు అయితే వేశాను. అవి కాచిన పాలే అనమాట. సో పాలు వేసేసి బెల్లం కలిపేశాను. బెల్లం కూడా సమానంగా తీసుకుంటాను. ఇప్పుడు ఒక 100 గ్రాములు రైస్ తీసుకుంటే బెల్లం కూడా అంతే సమానంగా వేసుకుంటాను. ఇంకా జీడిపప్పు అయితే ఏం ఫ్రై చేసి వేయనండి, అలాగే నెయ్యి అయితే వేసేస్తున్నాను. జీడిపప్పు తినట్లేదు, అందులో నుంచి తీసి పక్కన పెడతా ఉన్నారు, అందుకనే ఇంకా జీడిపప్పు వేయలేదు. సో నాకు కూడా కొంచెం శ్రమ తగ్గిందిలే అని చెప్పి నెయ్యి మాత్రం ఇంకా డైరెక్ట్గా అలాగే వేసేసాను అనమాట. అంతే, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం కూడా వేసుంటే చాలా బాగుండేది, సగ్గుబియ్యం కూడా మర్చిపోయాను. అంటే కొన్ని కొన్ని కంగారుగా ఇంకా, అంటే త్వరగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేశాను. సో ఇంకా మర్చిపోయాను సగ్గుబియ్యం వేయడం. పరమాన్నంలో సగ్గుబియ్యం కూడా చాలా బాగుంటుంది. నేను రాజమండ్రిలో నేర్చుకున్నాను సగ్గుబియ్యం వేయడం, అక్కడ ఎక్కువ వేస్తారనమాట. సో ఇంకా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది, పూజ చేసుకుంటున్నాను. కోసలేశాయ మందహాస దాస భూషణాయ వాసవాది వినుట సద్వరత మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ పూరి మంగళం. లలిత రత్న కుండలాయ తులసీ వల మాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం. సో మొత్తానికి పూజ అయితే అలా చేసేసుకున్నాము.
ఏదో నాకు వచ్చిన చిన్న హారతి సాంగ్. నాకు ఇలా హారతి ఇచ్చేటప్పుడు పాట పాడడం చాలా ఇష్టము. కాకపోతే టీవీలో సాంగ్ పెట్టేసి ఆ సాంగ్ వస్తూ ఉన్నప్పుడు దాంతోపాటు పాడడం అలవాటు. కాకపోతే ఇప్పుడు అంత సాంగ్ పెట్టాను అనుకోండి కాపీ స్ట్రైక్ పడుతుంది కదా, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్లో మళ్ళీ వాడాను. నాకు ఇష్టం అన్నమాట హారతి సాంగ్స్ పాడడం. కాకపోతే బుక్ చూసి కానీ లేకపోతే పాట వస్తూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు కానీ బాగా పాడతా. చాలా మొత్తానికి పూజ అయితే చేసుకున్నాం. ఇంకా మా పిల్లలు అయితే చూస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు పూజ అయిపోద్దా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి టిఫిన్ నేను పిజ్జా దోశ చేసి ఇస్తానని చెప్పాను. సో పిజ్జా దోశ కోసం వెయిటింగ్ అన్నమాట వాళ్ళు. సో ఇప్పుడు హాలిడే కదా, ఇవాళ మా వారికి కూడా హాలిడేలేండి. లంచ్ బాక్స్ అయితే ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. అదే మొన్న ఉగాది రోజు హాఫ్ డే కాదు ఈవినింగ్ వరకు ఉంది, లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. హడావిడి అయిపోయింది ఆ రోజు అయితే నాకు. సో ఇంక ఇవాళ ఎలాగో హాలిడే కాబట్టి ప్రస్తుతానికి వడపప్పు పానకం అయితే పెడతా ఉన్నాను. వడపప్పు తిన్నారు కదా, చాలా కొంచెమే చేశాను. కొంచెం ఇంకా అందరం కొంచెం కళ్ళద్దుకొని నోట్లో వేసేసుకుంటే అయిపోద్ది కదా, ఇంకా అది అలా పక్కన పెట్టామంటే ఇంకా అది వేస్ట్ అయిపోద్ది. అందుకే బలవంతంగా అందరికీ పెట్టేస్తా ఉన్నాను. పరమాన్నం అయితే తింటారులేండి, ఆఖరికి పానకం కూడా తాగట్లేదండి. అందుకే బలవంతంగా పానకం కూడా వేస్తున్నాను నోట్లో. మిగతా కొంచెం ఉంది కదా ఎక్కువే చేశాను. పానకం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా పాత రోజుల్లో మనకి మిల్క్ షేక్లు, జ్యూసులు, మిక్సర్ గ్రైండర్స్ ఏమి ఉండేవి కాదు కదా. సో సమ్మర్ అంటే ఖచ్చితంగా ఈ పానకమే ఇచ్చేవాళ్ళు, నిమ్మకాయ కొంచెం కలిపేసి. యాక్చువల్గా ఇప్పుడు మనం కూడా బెల్లాన్ని కొంచెం కరిగించి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఎంచక్క ఆ పానకం వాటర్లో కొంచెం నిమ్మకాయ ఇప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం కలుపుకొని కొంచెం సబ్జా గింజలు కనుక వేసుకొని తాగేస్తే అది కూడా చాలా చలవ చేసే డ్రింక్ అనమాట. నేనైతే అదే చేద్దాం నెక్స్ట్ అనుకుంటా ఉన్నాను. షుగర్కి బదులుగా పానకం అదే బెల్లం పాకం లాగా చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎంచక్క కొంచెం సబ్జా గింజలు వేసుకొని నిమ్మకాయ కలుపుకొని తాగితే చలవ కూడా చేస్తుంది, బాగుంటుంది కూడా టేస్ట్. లాస్ట్ ఇయర్ చేశాను అలాగా. సో ఇయర్ కూడా చేస్తాను, మీతో షేర్ చేస్తానులేండి ఆ రెసిపీ అయితే. సో ఇంకా అలాగ వాళ్ళకైతే ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేశాను, వాళ్ళైతే తినేసి పిజ్జా దోశ కోసం వెయిటింగ్ అనమాట. పండగ అయితే ఎవరైనా బూరెలు గారెలు ఇలాంటివి చేస్తారు పులిహోర. సో మా ఇంట్లో ఏంటంటే అవి చేసినా తినరు, వేస్ట్, తిననివి చేసుకొని ఎందుకు పడేయడం అని చెప్పేసి ఇంకా తినేవే చేస్తాను అనమాట నేనైతే మ్యాక్సిమం. సో ఇంకా దోశ అది కాకుండా నేను ఈ చీజ్ దోశ 2 వీక్స్ బ్యాక్ బయటకు వెళ్ళినప్పుడు తిన్నాను కదా, అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. సో ఇవాళ ఏంటంటే హాలిడేనే కాబట్టి ఇంట్లో అందరికీ ప్రశాంతంగా చేద్దాంలే అని చెప్పి అన్నీ చేశాను అనమాట. దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఉల్లికారము, అదేనండి నెల్లూరు ఎర్రగారం అంటాం కదా, ఎండుమిర్చి ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లి, ఉప్పు వేసుకొని పచ్చివే అన్నీ వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో అదే మెయిన్ కారం అన్నమాట. సో ఇంకే దోశ మనం మంట పెనం బాగా కాలిన తర్వాత సిమ్లో పెట్టుకొని దోశ వేసిన తర్వాత స్వీట్ కార్ను, క్యాప్సికము, ఉల్లిపాయ, ఆ తర్వాత చీజ్, 2 రకాల చీజులు, ఇందాక చూపించినట్లుగా కారం, ఎర్రకారం, నెల్లూరు ఎర్రకారం, తర్వాత పల్లీ చట్నీ అవన్నీ వేసేసి కొంచెం టమాటా కెచప్ వేయాలి. సో కారం అనేది బాగా స్పైసీగా ఉంటుంది కదా ఎండుమిరపకాయలతో చేసిన కారము, టమాటో కెచప్ కనుక వేస్తే ఆ కారం అనేది ఈ టమాటో కెచప్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది దోశ. సో పిజ్జా అనేది కొంచెం పుల్లంగా కారంగా ఉంటుంది కదా, పిజ్జా మీద బేస్ మీద మనం వేసే సెజ్వాన్ సాసు. సో అందుకని నేను వెల్లుల్లి కారము, టమాటో కెచప్, పల్లీ చట్నీ వేసుకొని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని ఇంకా అన్ని వేసుకొని సిమ్లోనే కాలాలన్నమాట. సో ఇదిగోండి పిజ్జా దోశ ఇలా అయిపోయింది, ఎందుకంటే చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అవ్వాలి కదా. సో చూసారా ఎంత బాగా కాలిందో, మనం సిమ్లో కాల్చుకోవడం వల్ల చీజ్ అనేది బాగా మెల్ట్ అయ్యి చూడండి మనకి బాగా కాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ దోశ. సో ఫస్ట్ అయితే ఆ దోశలు వేసి ఇచ్చాను, ఇప్పుడు మీకు నేను శాండ్విచ్ దోశ చూపిస్తాను. సో సేమ్ ఒకేలాగే ఉంటుంది, కాకపోతే చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక మీకు నేను పేపర్ దోశలాగా వేసి చూపించాను కదా. సో ఇది వచ్చేసి శాండ్విచ్ దోశ అనుకోవచ్చు, లేకపోతే బర్గర్ దోశ అనుకోవచ్చు. చిన్న చిన్నవి ఊతాపం లాగా వేసాను, వేసేసి అందులో ఇదిగోండి క్యాప్సికము, స్వీట్ కార్ను, ఆనియన్స్, అలాగే చీజు, సేమ్ ఇందాక ఏమేమి అయితే వేసామో అవన్నీ అనమాట. కారము, ఆ తర్వాత టమాటో కెచప్, తర్వాత పల్లీ చట్నీ, అలాగే ఆయిల్. మీరు కావాలి అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. సో నేను ఆయిల్ వేసానులేండి. వేసేసి సిమ్లోనే కాల్చుకుంటే దోశ అనేది క్రిస్పీగా కాలుతుందండి. అలా అని పెనం వేడిగా లేకుండా దోశ వేయొద్దు, దోశలు రావు.
పెనం వేడిగా ఉండాలి, ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని దోశ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి చూసారా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు అటు ఇటు గనక ఇంకొక 2 మినిట్స్ కనుక బాగా కాల్చుకున్నాము అంటే మా లోపల ఉన్న చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదో టైప్ ఆఫ్ దోశ, ఇది వచ్చేసి శాండ్విచ్ దోశ. చూసారా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకొని కట్టర్ తోటి తిన్నామంటే సేమ్ మనకి బ్రెడ్తో చేసిన శాండ్విచ్ ఎలా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా బ్రెడ్ అనేది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో అలా క్రిస్పీగాను ఉంటుంది ప్లస్ కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఆ లోపలంతా కూడా చీజ్ అంతా మెల్ట్ అయిపోయి ఆ స్పైసీ కారము తర్వాత టమాటో చట్నీ అన్ని అదే టమాటో సాస్ అన్ని మిక్స్ అయ్యి అసలు ఎంత బాగుందో దోశ అయితే, ఇంకా మా పిల్లలే కాదు నేను కూడా బాగా ఇష్టంగా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇదిగోండి అయితే ఈ దోశలు కొంచెం టైం తీసుకుంటాయి ఎందుకంటే సిమ్లోనే కాలాలి, చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అవ్వాలి. సో మనం వేసిన వెజిటేబుల్స్ అంటే స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా పచ్చివే కాబట్టి సిమ్లో పెడితేనే ఆ స్వీట్ కార్న్ అవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే అంత బాగా ఉండవు, పచ్చి పచ్చిగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం పచ్చి స్వీట్ కార్నే వేసేసాను, ఉడికిపోతుంది. సో ఇంకా అలాగా తినేసి అదే యాక్చువల్గా చెప్పాలంటే మేము టిఫిన్ 10 o'clock అలా తిన్నాము, ఇంకా మధ్యాహ్నం లంచ్ ఎవ్వరు తినలేదు, జ్యూస్ చేశాను అనమాట. సో మస్క్ మిలన్ జ్యూస్ ఉంటుంది కదా, సో అది చేశాను. మధ్యాహ్నం జ్యూస్ తాగేసి కొంచెం పరిమాణం ఉంది కదా, సో అది తినేశారు. ఇంకా లంచ్ అయితే ఏం వండలేదు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే చీజ్ దోశ హెవీ అయిపోయింది, కొంచెం గట్టిగానే తిన్నాంలేండి, మనిషికి 2 దోశలు అలా తినేసేసరికి కొంచెం హెవీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అన్నం తినాలనిపించలేదు, కొంచెం జ్యూస్ తాగేసి ఇంక నిద్రపోయారు అందరూ, ఇంకా పిల్లలు మా వారు అందరూ నేను కూడా నిద్రపోయాను. ఇంక ఇప్పుడైతే లేచి బయటకు వెళ్దామని ఇంక డ్రెస్ అది చేంజ్ చేసుకున్నాము. ఇంకా తెలుసు కదా బీచ్కే, ఇంకా హాలిడే అంటే ఖచ్చితంగా బీచ్కే వెళ్తాము, ఎందుకంటే అక్కడే కొంచెం చల్లగా మంచి గాలి బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా అలా రాగానే ముందు మా పిల్లలు అంటే ఇంకా ఈవినింగ్ ఏం స్నాక్స్ ఏం తినలేదు, ఇంకా బయటకు వచ్చాం కదా అని చెప్పి ఇంట్లో కూడా నేనేం చేయలేదన్నమాట. బయటికి రాగానే 7 పానీపూరీస్ ఉంటాయి కదా, సో అక్కడ అయితే ఇది వరకు 7 పానీపూరీస్ వాళ్ళే వేసి ఇచ్చేవాళ్ళు. జ్యూస్ అనేది 7 వెరైటీస్ ఉంటాయి అన్నమాట, పానీ గార్లిక్ తోటి, ఇంగు గార్లిక్ మ్యాంగో ఫ్లేవరు అంటే కచ్చా మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది, తర్వాత కట్టా మీఠా చట్నీ, పుదీనా, జీరా అట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ ఇదేంటంటే సెన్సార్ ఉంది, మనం పూరీని మనకు ప్లేట్లో పెట్టించేసారు అక్కడ ఇలా పెట్టంగానే అదంతటా అదే వస్తుంది అనమాట వాటర్ అనేది. కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి మాత్రం సెన్సార్ పోయినట్టుంది, బటన్ ప్రెస్ చేయాలి. బాగుంది కానీ చాలా పానీ వేస్ట్ అవుతున్నాయి. ఇలా అయితే చేత్తో వేస్తే అంత వేస్ట్ అవ్వదు, ఇలా పట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ పడిపోతుంది, సో దానివల్ల కిందంతా పడిపోతున్నాయి అనమాట. కానీ బాగుంది, నచ్చింది, ఎక్కువ సార్లు పెట్టుకొని తినొచ్చు కదా. సో నాకైతే గార్లిక్ ఎక్కువ నచ్చిందండి, 2 ప్లేట్స్ తీసుకున్నాను నేను. ప్లేటు 30 రూపీస్, పానీపూరి ప్లేట్ 30 రూపీస్. సో 2 ప్లేట్స్ తిన్నాను, ఎక్కువగా తినింది ఏంటి అంటే గార్లిక్ ఫ్లేవర్ నచ్చింది. సో మీకు తెలుసు కదా నేను వంటల్లో కూడా ఎక్కువ వెల్లుల్లి వేస్తూ ఉంటానని చెప్పి. సో పానీపూరిలో కూడా ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంది. ఈసారి మీకు ఖచ్చితంగా 7 ఫ్లేవర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను పానీపూరి, నాకు కూడా ఇంట్లో తయారు చేయాలని ఉంది. అలాగే జీరా బాగుంది, పుదీనా కూడా బాగుంది, గార్లిక్ పుదీనా చాలా బాగుంది అనమాట, ఫ్లేవర్ చాలా బాగుంది. ఎక్కువ అయ్యే తిన్నా. ఇంగు ఫ్లేవర్ కూడా ఓకే పర్ల బాగానే ఉంది. కట్టా మ్యాంగో కచ్చా మ్యాంగో కూడా పర్వాలేదు, సేమ్ మ్యాంగో ఫ్లేవర్తో ఉందన్నమాట, పచ్చి మామిడికాయ ఫ్లేవర్తో ఉంది. సో నేను పిల్లలు చెరుకు 2 ప్లేట్స్ అయితే తిన్నాం, మా వారైతే అసలు వద్దన్నారు బలవంతంగా, అంటే మేము తింటున్నాం కదా అని చెప్పి బలవంతంగా మా వారికి 1 ప్లేట్ చెప్పాను. అదేమో నువ్వే తిను నాకు లాస్ట్లో పూరి నాకే ఇచ్చారనమాట. సో మొత్తానికి పానీపూరి మాత్రం కడుపు నిండా తినేసాము, తినేసి ఇంకా హ్యాపీగా బీచ్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చుందాం అని చెప్పి ఇంకా అలా బీచ్కి అయితే వచ్చేసాము. అంటే బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చొని కొంచెంసేపు నైట్ 8-8:30 వరకు ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా బయట డిన్నర్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాంలేండి. సో అలా మా శ్రీరామనవమి రోజు హాలిడే అలా గడిచింది అనమాట. సో హాలిడే కాబట్టి కొంచెం రష్గానే ఉంటుంది, బీచ్ ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుందండి, ఖాళీ అయితే అంటే వీకెండ్స్ అనే కాదు మామూలు రోజుల్లో కూడా జనం ఉంటారు, కానీ హాలిడే వచ్చినప్పుడు వీకెండ్స్ మాత్రం మొత్తం వైజాగ్ అంతా బీచ్ దగ్గరే ఉన్నారా అనిపిస్తుంది అనమాట. బాగుంటుంది కదా ఈ సమ్మర్లో ఇంట్లో ఎక్కువ కూర్చోలేమండి, చాలా ఉక్క పెడుతుంది, ఎంతకని ఏసీ రూముల్లో ఉంటామని చెప్పండి. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అదృష్టం అని చెప్పాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్క బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత గాలి వస్తూ ఉందో.
చాలా చల్లగాలి వస్తూ ఉంది. సో అలాగ 8:30 వరకు అక్కడే ఉన్నాము. 8:30 వరకు అక్కడే ఉండి ఇంకా 8:30కి అలా అయితే ఇంటికి బయలుదేరి వచ్చేసామన్నమాట. సో అది అలా మా డే అయితే గడిచింది. సో వచ్చేసారు కదా, ఇదే అండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా ఉన్నాను. బాయ్ అండి, బాయ్.